వెల్కమ్ టు టెక్ చైతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్సిలార్ మిట్టల్, నిపాన్ స్టీల్ ఈ రెండు కంపెనీలు కలిసి 1.6 లాక్ క్రోర్స్తో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ని మరియు దానికి అనుబంధంగా క్యాప్టివ్ పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ స్టీల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లికి దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ నక్కపల్లికి దగ్గరలో బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. ఈ ప్రాంతంలో మీకు దాన్ని ప్రపోజ్డ్ ల్యాండ్ని చూపిస్తాను మ్యాప్లో. ఇదిగోండి, ఇదే బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే ప్రాంతము. సో దీని పక్కనే ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టు వస్తుంది. సో ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది ఈ స్టీల్ ప్రాజెక్టు. దీన్ని రెండు ఫేజుల్లో నిర్మిస్తారు. మొదటి ఫేజ్లో 70,000 కోట్లను ఖర్చు పెడతారు. దీని నిర్మాణం 2029 నాటికి పూర్తవుతుంది. ఇంకా కెపాసిటీ వచ్చేసి 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటుంది పర్ యానము. ఈ మొదటి ఫేజ్ వల్ల దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో ఫేజ్లో వచ్చేసి 80,000 కోట్లను ఖర్చు పెడతారు. దీన్ని 2033 నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు రెండో ఫేజ్ని. ఈ రెండో ఫేజ్ కూడా పూర్తయితే అప్పుడు కెపాసిటీ వచ్చేసి 24 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అవుతుంది. ఈ రెండో ఫేజ్ వల్ల 35,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది. వీళ్ళు ఈ స్టీల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి 4,500 ఎకరాల భూమిని కావాలని అడిగారు. ఇప్పటికే నక్కపల్లి దగ్గర ఈ బల్క్ ట్రక్ పార్క్ పక్కనే 1,800 ఎకరాలు అందుబాటులో ఉంది. మరికొన్ని ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇక్కడే ఎందుకు ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే, ఇది రోడ్డు మరియు రైల్ మార్గానికి దగ్గరలో ఉండటము. ఈ ప్రాంతానికి దగ్గరలోనే నేషనల్ హైవే 16 వెళ్తుంది. చెన్నైని హౌరాని కలిపే నేషనల్ హైవే 16, మరియు దాని పక్కనే రైల్వే లైన్ కూడా ఉంది. కోల్కతాని చెన్నైని కలిపే రైల్వే లైన్. సో రోడ్డు రైలు మార్గం దగ్గరలో ఉండటము మరియు సీ కోస్ట్కి కూడా దగ్గరగా ఉండటం వల్లే ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు. ఇదే సరైన ప్రాంతము స్టీల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి అని డిసైడ్ అయ్యి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇదిగోండి, ప్రెసెంట్ ఈ బల్క్ డ్రగ్ పార్క్ వచ్చేది ఇక్కడే. సో దీని పక్కనే వస్తుంది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి నేషనల్ హైవే 16. సో ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం నేషనల్ హైవే 16 నుండి రోడ్ కనెక్టివిటీ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే త్వరగా ప్రయాణించడం కోసం బల్క్ డ్రగ్ పార్క్ నుండి. అదేవిధంగా ఇక్కడ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి రెండు ప్రెసెంట్ బల్క్ డ్రగ్ పార్క్ కోసం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే దానికోసం కూడా ఏర్పాటు చేస్తారు, లేదా వీటి నుండే ఇంకో లైన్ని కనెక్ట్ చేస్తారు ఆ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్కి. అదేవిధంగా రోడ్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఇటు నేషనల్ హైవే 16కి కనెక్ట్ చేయడానికి, మరియు రైల్వే లైన్ ఏమో ఇటు విజయవాడ విశాఖపట్నం రైల్వే లైన్కి కనెక్ట్ చేయడానికి. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్తో పాటు 11,000 కోట్లతో పోర్టుని ఏర్పాటు చేయడానికి కోసం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఎందుకంటే ఈ రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి పోర్టు చాలా అవసరము స్టీల్ ప్లాంట్కి. అంటే బొగ్గుని ఇంపోర్ట్ చేసుకోవడానికి, సో ఇలా చాలా అవసరాలు ఉంటాయి పోర్టుతో స్టీల్ ప్లాంట్కి. సో అందుకనే ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్కు అనుబంధంగా పోర్టును కూడా ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ని ల్యాండ్ని కేటాయించమని అడిగారు. సో దీనివల్ల అంటే ఈ పోర్టు వల్ల కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ వల్ల కానివ్వండి, మొత్తము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 70,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఏర్పాటు చేయబోయే పోర్టుని క్యాప్టివ్ పోర్ట్ అంటారు. క్యాప్టివ్ పోర్ట్ అంటే ఈ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తున్న కంపెనీనే ఆ పోర్ట్ని నిర్మించి వాళ్లే ఆపరేట్ చేస్తారు. సో దాన్నే క్యాప్టివ్ పోర్ట్ అంటారు. క్యాప్టివ్ పోర్టు మరియు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఈ రెండింటిని కలిపితే అప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.6 లాక్ క్రోర్స్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే ఇది భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు, అంటే స్టార్టింగ్ నుండి నిర్మాణాన్ని చేపడతారు. అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయటం కాదు, పూర్తిగా మొదటి నుండి మొదలుపెట్టి ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఇది కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సో ఇలాంటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో ఇండియాలోనే ఇది భారీ ఇన్వెస్ట్మెంట్, 1.6 లాక్ క్రోర్స్.